ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు బాగా చెప్పగలరు, అబద్ధాలు ప్రజలు నమ్మేలా చేయగలరు. అది ఆయన ప్రత్యేకత. ఆయనకు అందుకు అవసరమైన మీడియా బలం బలగం ఉన్నాయి. మేనిఫెస్టోలో హామీలను యథాతథంగా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, సైకో, రాష్ట్రానికి పట్టిన శని అని ప్రచారం యుద్ధం చేసి నా నాయుడు గారు ఆయన వందిమాగదులు విజయం సాధించారు. ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఇప్పుడు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన చేసిన వాగ్దానాలు ఏమైనాయో మనం ఇప్పుడు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అమ్మకు వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఓపుకుంటే 3 నలుగురు పిల్లలైనా పర్వాలేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో మన పిల్లలే మనకు ఆస్తి. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ పిల్లలకు వస్తుంది. అందుకనే అమ్మకు వందనం అనే పేరు పెట్టారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీ 15,000, నీ 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. వస్తుంది. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. ఇది మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు, ఆయన వెన్నంటి ఉండే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఏం చేయాలనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, పివి నరసింహారావు, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి లాంటి ధీరోదాత్త నాయకులు రాజకీయాల్లో తెచ్చిన విలువలను, హుందాతనాన్ని, పరస్పర గౌరవం, సభా మర్యాదలు ఇవన్నీ గాలికి పోవలసిందేనా? కనీసం ముఖ్యమంత్రుల మాటకు కూడా విలువ లేకుండా పోవలసిందేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అక్షరాల అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పనితీరును ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. హింసతో ప్రారంభమైన కూటమి ప్రభుత్వ పాలన వాగ్దాన భంగం, దోపిడీలతో మాఫియా రాజ్, గూండారాజ్గా రూపాంతరం చెందుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజలు అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న టీడీపీ నేతలు ఇష్టానుసారం విక్రయించేశారు. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నుల వరకు ఇసుకను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచింది. జూన్ 4వ తేదీ నుంచి అధికారంలో అండతో టీడీపీ నేతలు ఇసుక యార్డులను దౌర్జన్యంగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా ప్రతినిధులను బెదిరించి తరిమేశారు. చాలా వరకు ఇసుకను అమ్మేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను విక్రయించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 40 లక్షల టన్నుల ఇసుక మాత్రమే స్టాక్ యార్డుల్లో ఉందని గనుల శాఖ చెబుతోంది. అంటే మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు నెల రోజుల్లో మింగేశారని భావించవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మీద ప్రభుత్వానికి దాదాపు 800 కోట్ల ఆదాయం వచ్చింది. మరి కూటమి పాలనలో ఉచిత ఇసుక నాటకంలో ఎంత ఆదాయం వస్తుందో చూడాలి. చంద్రబాబు అంటే ప్రజాగళం మేనిఫెస్టో అంటూ అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలను అమలు చేయాలన్న పట్టుదల కూడా ఆయనకు ఉన్నట్టు లేదు. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామన్నారు. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నులు నిల్వ చేసిన ప్రభుత్వం 75కి పైగా స్టాక్ యార్డుల్లో 40 లక్షల టన్నులు మాయం. 5 వారాల్లో సగానికి సమపైన విక్రయించేసిన పచ్చముఠాలు ట్రక్కులు ట్రాక్టర్లలో నింపి భారీగా వసూళ్లు. స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టి ఇసుక ఫ్రీ అనే దానికి మంగళం పాడేశారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే జీవో నెంబర్ 29లో ఒక్క తల్లికి మాత్రమే వందనం అంటూ స్పష్టీకరించారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వమే కొనసాగుతూ ఉండినట్లయితే ఈపాటికి అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా పథకాలు అమలై ఉండేవి. గత 5 ఏళ్లలో ఈ పథకాలన్నీ
చెప్పిన రోజు చెప్పినట్లు అర్హత అర్హుదారులందరికీ అందాయి, లబ్ధిదారులకు అందాయి. అర్హత ఉండి ఏ కారణం వల్లనైనా లబ్ధి పొందిన వారికి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి వైసీపీ ప్రభుత్వం మరీ మేలు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నిజానికి పిల్లలపై ప్రేమ ఉంటే జూన్ నెలలోనే తల్లికి బంధనం అమ్మఒడి పథకాన్ని అమలు చేసి ఉండేది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో ఎలా కోత పెట్టాలా అని నెల రోజులకు పైగా ఆలోచించి ఇప్పుడు తీరికగా గైడ్లైన్స్, మార్గదర్శకాలు మాత్రమే జారీ చేసింది. పిల్లలందరికీ అని చెప్పి ఇప్పుడు ఒక్కరికే అంటూ ప్లేటు ఫిరాయించింది. అది కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పకపోవటం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 17-59 ఏళ్ల వయసు మహిళలకు అందరికీ ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలుగుదేశం జనసేన విడుదల చేసిన మేనిఫెస్టో జనగణంలో పేర్కొన్నారు. పింఛనుదారులను మినహాయించిన 1.72 కోట్ల మందికి మహిళలకు ఈ సహాయం అందాలి. ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డులు కూడా పంపిణీ చేశారు. కపటి చంద్రబాబుకు తోడు ఇప్పుడు నటుడు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. ఎన్నికల హామీలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమలు చేస్తారా, లేదంటే 2014 తరహాలో మరోసారి మోసం చేస్తారా అనే చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. 2014లోనూ టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యతను నెత్తినెత్తుకున్నానని, అమలు చేయకుండా నిలదీసే బాధ్యత తనదేనంటూ నమ్మకంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మొహం చాటేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉండగా హామీలను తొంగలో తొక్కిన చంద్రబాబు నాడు జనసేనని కనీసం ప్రశ్నించిన వైనాన్ని కనీసం ప్రశ్నించలేదు. ఆ వైనాన్ని ప్రజలు ప్రస్తావించుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీతో పాటు డ్వాక్రా రుణాలంటే బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాడు కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చకుండా నిలువున వంచిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేయటం గమనార్హం. అప్పుడు ప్రభుత్వం బయట ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఏం నిర్ణయం చేస్తాడు, ఎటువంటి చొరవ తీసుకుంటాడు, ఏ విధంగా నిలదీస్తాడు చంద్రబాబు అనే విషయం మీద ప్రజలు మల్లగొల్లాలు పడుతున్నారు. సకాలంలో నిర్వహించడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు ప్రజలు తమ చేతిలో బలమైన ఆయుధం ఓటును దుర్వినియోగం చేసుకున్నామన్న చింతతో ఉన్నారా, లేక సంతోషంగానే ఉన్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ విషయం తేలదు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికలను సకాలంలో నిర్వహించడం దాదాపు అసాధ్యం. ప్రజల్లో ఏర్పడే అసంతృప్తి ఛాయలు కూటమి భాగస్వాములకు బాగానే అర్థమవుతున్నాయి. ఇంకా ఆయన మెగా డిఎస్సీ ఉచిత విద్యుత్, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్తు, ఇలాంటివన్నీ చాలా వాగ్దానాలు పెట్టారు. ఈ వాగ్దానాలన్నీ ఏమి అమలు చేస్తారో, ఏమి అమలు చేయరో ప్రజల అదృష్టం. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది.